हाय फ्रेंड्स वेलकम टू माय चैनल याना वंटकालु इरोज़ ने निमिको येलुगुड़ पेत डेक्कल तो पिड़पे वेदंगा चेयलो चेस चूपिस्तान इप्पुडु तैयारी चूद्दाम इवि येलुगुड़ पेत डेक्कल अंडी यानमला फेमस वि इट्लनी आ ताड़ नुंचि वेरु चेसुकोनि उडिकिंचुकोवाली इदिगो शुभ्रं चेसुकोनि ఈ విధంగా కళాయి పెట్టుకొని గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ మారుతుంది ఉడికిపోయాయి డెక్కలు స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని చల్లారనిచ్చుకోవాలి అప్పుడు డెక్కలను కొట్టుకొని ఈ విధంగా పిడిపి చేసుకోవాలి మూడు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కరివేపాకు తాలిం పెట్టుకోవడానికి మినపప్పు జీలకర్ర ఆవాలు ఎన్నెరపకాయలు వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ పై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలిం పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు మినపప్పు జీలకర్ర ఆవాలు వేపుకున్న తర్వాత ఎన్నెరపకాయలు కూడా వేసుకోవాలి అవి కొద్దిగా వేగనిచ్చి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేపుకోవాలి అవి దోరగా వేగిన తర్వాత ఒక స్పూన్ salt కూడా వేసుకోవాలి అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కూడా వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి తగినంత కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆ డెక్క పిడిపిని కూడా దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే కింద మాడిపోతుంది చూసారా దగ్గరికి ఎగిపోయింది ఇప్పుడు బాగా ఫ్రై అయ్యింది స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చూడండి ఎంత టేస్టీగా ఉండే ఎలుగుడు పెద్ద డెక్క పిడుపు తయారైపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి